హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీనికోసం ఇక్కడ నేను సొరకాయ ములక్కాడలు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని సాంబార్ పెట్టుకుని గిన్నెలో వేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అన్నింటినీ మిక్స్ చేసుకుందాం ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుందాం ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకు మంచి టేస్ట్ వస్తుంది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి అన్నింటినీ మిక్స్ చేసుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం ఇలా మరొక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తరువాత మూత తీసి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందాం ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇందులో నేను రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అవైలబుల్గా ఉంటే యూస్ చేయండి లేదంటే సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మరిగించుకుందాం ఇలా పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి ఇలా పప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులో కప్పు సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం తరుగు వేసి అన్నింటినీ మిక్స్ చేసుకుందాం ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకోవాలి చారు ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు మరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఈ సాంబార్కి తాలింపు రెడీ చేసుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం వెల్లుల్లిని ఇలా దంచి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాంబార్లో వేసుకుందాం తాలింపుని సాంబార్లో వేసుకున్న తర్వాత వెంటనే ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవటం వల్ల మంచి స్మెల్ అనేది బయటకు పోకుండా ఉంటుంది ఇలా తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ సాంబార్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్గా సాంబార్ని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైనా యూస్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ